రాష్ట్రంలో కౌలు రైతుల వెతలు తీరటం లేదు. వాతావరణ మార్పులకు తోడు ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు, కౌలు ధరలు, చీడపీడలు, తెగుళ్లు, సరిగా పంట దిగుబడులు రాకపోవడం, మార్కెట్లో దళారుల బెడద, గిట్టుబాటు ధరలు లభించకపోవడం వంటి ఇబ్బందులు తప్పటం లేదు. ఈ క్రమంలో తమను రైతులుగా గుర్తించి అన్ని రకాల సహకారాలు అందించాలంటూ కౌలుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. గుర్తింపు కార్డుల జారీ సహా సంస్థాగత బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్న ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వ పథకాలైన రైతు బంధు, రైతు బీమా, ఇతర రాయితీలు, ప్రోత్సాహకాలకు కౌలుదారులు నోచుకోవడం లేదు. ఏటా, వానాకాలం, యాసంగి సీజన్లు, పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యం, పత్తి అమ్ముకునే సమయంలో, నగదు చెల్లింపుల సమయంలో అధికారిక గుర్తింపు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, వర్షాభావం, బెట్ట, కరువు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దురదృష్టవశాత్తు పంటలు నష్టపోతే కూడా ఎలాంటి పరిహారం అందడం లేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం, రాష్ట్ర సర్కారు అమలు చేసిన రుణమాఫీ పథకాలేవి వర్తించడం లేదు. అలాగే కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రైవేటు కంపెనీలకే లబ్ది చేకూరుతుందంటూ రద్దు చేసి కొత్త పథకం తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ అది ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. రైతులకు కౌలుకు భూములు దొరకడం కూడా గగనమవుతోంది. దొరికిన కౌలు రేట్లు పెరిగిపోతున్నాయి. పంట ఖర్చు మాత్రమే కాకుండా కౌలు రేటుగా నీరు లేని భూమికి ఎకరాకు 10,000 రూపాయలు, సాగునీరు ఉన్న భూమికి 25,000 రూపాయల దాకా వారి ప్రాంతంలో భూ యజమానికి కౌలు రైతులు చెల్లిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఆయా సమస్యల పరిష్కారానికి సమగ్ర అధ్యయనం నిమిత్తం ప్రభుత్వం మంత్రివర్గ ఉప ఏర్పాటు చేసిన దృష్ట్యా డిమాండ్ల సాధన కోసం కౌలు రైతులు ప్రజావేదిక మంత్రులకు వినతి సమర్పిస్తున్నారు. తక్షణమే రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కౌలు సాగుదారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు రైతు భరోసా, రైతు బీమా పథకం, సంస్థాగత రుణాలు, రాయితీ పథకాలు వర్తింపచేయాలని వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని దశాబ్ద కాలం క్రితం విడుదల చేసిన అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ తాజాగా సంఖ్య 22 లక్షల దాకా ఉంటుందని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు అంటున్నారు. వీరిలో కొంత భూమి కలిగి ఉండి మరికొంత భూమి కౌలుకు తీసుకున్న రైతులు, భూమి లేనివారు కేవలం కౌలుపై ఆధారపడి కష్టనష్టాలు ఓర్చుకుంటూ సేద్యం ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను లైసెన్సు పొందిన రైతులుగా గుర్తించి రుణ అర్హత కార్డులు జారీ చేయడం ద్వారా రుణాలు, ఇతర ప్రయోజనాలు అందించేందుకు చట్టం రూపొందించింది. భూ యజమాని లేదా పట్టాదారు సూచిత అనుమతితో పంటలు పండించే రైతులకు కార్డులు జారీ చేశారు. కౌలు రైతులను సాగుదారులుగా గుర్తించేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. రైతు భరోసా వంటి పథకం కింద పెట్టుబడి మద్దతు కోసం భూమి విస్తీర్ణం అలాగే ఉన్నందున కౌలు రైతులను గుర్తించడం వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడదు. ఇది పూర్తిగా సాధ్యమయ్యే ప్రక్రియ అని వ్యవసాయ రంగ నిపుణులు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ నేపథ్యంలో ఈ ఏడాది వానాకాలం నుంచే కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ఎకరాకు ఏటా 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ వాగ్దానం మేరకు మంత్రివర్గ ఉపసంఘంలో విస్తృతంగా చర్చించి ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులుండగా వీరిలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లుగా అంచనా. వారిని గుర్తించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కౌలుకు చేస్తుంటే ఇంతకుముందు రైతు బంధు వాళ్ళు మొత్తం ఓనర్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మాకు ఏం మిగలట్లేదు.
నీళ్ళ లేక మేము ఆ కౌలు కూడా బంద్ చేసుకున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా ఇస్తున్నాడు, ఏది లేదు, దానివల్ల కౌల భూములు కూడా బంద్ చేసేసినాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏమన్నా తొందర ఆదుకుంటే కొద్దిగా బాగుంటుంది. అది కౌలు రైతులకు ఇప్పుడు రైతు భరోసా ఎట్లా ఇస్తారు, కౌలు రైతులకు కూడా ఇస్తున్నది ఇచ్చేస్తే ఇస్తున్న రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇస్తే కౌలు పొలాలు చేసుకోనికి మాకు వీలైతుంది. ఇక్కడ కౌలు కట్టాలి, అక్కడ పెట్టుబడులు పెట్టాలి, మాకు పెట్టుబడులు వెళ్ళాక వదిలేసినాం పొలాలని, వదిలేసి ఇప్పుడు ఉన్న పొలాలను చేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించి ఈ కౌలు రైతులను కాపాడమని చెప్తున్నాం. కౌలు పొలాలకు బెనిఫిట్స్ వస్తే కౌలు పట్టాదారికి పోతున్నాయి సార్. పట్టాదారికి ఇప్పుడు ఎకరాకు 12,000 10,000 పొలాన్ని బట్టి 10-12,000 కౌలు ఇస్తున్నాం సార్. ఇంకా మరి రైతుకు 10-12,000 రైతుకు మిగిలే పైసలు ఇంకా వాళ్ళకి ఇస్తున్నాం. నష్టపరిహారం వస్తే కూడా వాళ్ళ అకౌంట్కే పోతుంది, అంతా వాళ్ళకే పోతుంది సార్. ఇంకా కౌలుదారికే వస్తుంది సార్, కౌలుదారు గ్రూప్ ఏం ప్రభుత్వం ఆదుకోవాలి సార్. సాధ్యమైనంత వరకు కౌలుదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో కౌలు రైతులు రుణాలు పొందేందుకు రుణ అర్హత కార్డు కోసం ఒక ఫార్మాట్ అమలు చేశారు. యజమాని కౌలుదారుకి ఇచ్చిన భూమి విస్తీర్ణంపై చేసుకున్న ఒప్పందంపై కౌలుదారు యజమాని సంతకం చేయాలి. ఆ ఒప్పందానికి గ్రామ సభ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత కౌలు రైతులు రుణ అర్హత కార్డు పొందేవారు. ఈ తరహా ఫార్మాట్ కౌలు రైతు భరోసాకు అమలు చేస్తారా లేదా మరో పద్ధతి తీసుకొస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. సాధారణంగా గ్రామాల్లో నోటి మాట ప్రకారమే యజమానులు కౌలుకిస్తున్నారు. యజమాని కౌలుదారుడికి మధ్య ఎలాంటి ఒప్పంద పత్రాలు సంతకాలు ఉండడం లేదు. కౌలు రైతులు ఒప్పందం కోసం పట్టుబడితే మరొకరికి కౌలుకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు అనేది సవాల్గా మారింది. రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కమిటీని నియమించింది. కౌలు రైతులకు రైతు భరోసా అంశాలపై ఈ కమిటీ చర్చిస్తోంది. ఇంకా ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదు. గత 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము కౌలు రైతులను గుర్తిస్తాము, కౌలు రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తామనేటువంటి హామీ ఇచ్చింది. ఆ హామీ తిరిగి వరంగల్ డిక్లరేషన్లో కూడా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఒక బహిరంగ లేక కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉండి ఒక లేఖ కూడా రాశారు కౌలు రైతులను మేము ఆదుకుంటామని చెప్పి. ఇవాళ 7 నెలలు గడిచింది. ఇవాళ రైతు భరోసా ఈ సీజన్లో ఇవ్వడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం ఒకటి వేశారు 4 సభ్యులతో. వాళ్ళు కూడా రైతు సంఘాలతో పార్టీలతో చర్చిస్తూ ఉన్నారు, గ్రామీణ ప్రాంతంలో రైతులతో కూడా చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి ఇట్లా చర్చలు కొనసాగించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ రకమైనటువంటి ప్రక్రియ దీంట్లో కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దీని ద్వారా అందరి అభిప్రాయం మేరకు నిజమైనటువంటి సాగు చేసే రైతుకి అది రైతు భరోసా కావచ్చు లేదా పంటల బీమా పథకం కావచ్చు లేదా యంత్రాల మీద అదేవిధంగా బిందు సేద్యానికి సంబంధించి విత్తనాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ అవి సాగు చేసే రైతుకు నేరుగా రావడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలని సక్రమంగా రూపొందించాలని చెప్పి రైతు నాయకులుగా మేము కోరుకుంటాము. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాస్తవ సాగుదారులైన కౌలు రైతులందరినీ గుర్తించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 23వ తేదీన కూడా పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కౌలు రైతులకు బహిరంగ లేఖ రాశారు. 6 గ్యారంటీల్లో భాగంగా కౌలు రైతుల అంశంపై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇస్తే రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయల సాయం, రైతు బీమా పథకం, సంస్థాగత రుణాలు, ఇతర రాయితీలు ఎలా వర్తింపచేయాలన్న అంశంపై ఉన్నత స్థాయిలో విస్తృతంగా చర్చిస్తున్నారు. భూ యజమాని లిఖితపూర్వకంగా రాసి ఇస్తే కౌలు రైతుకు ఆ పథకాలు వర్తింపచేయాలని యోచిస్తోన్న వేళ అసలు పట్టాదారైన రైతులు అలా రాసిస్తారా? అలా రాసిస్తే భూమి హక్కులకు న్యాయపరంగా ఏమైనా భంగం కలుగుతుందో అన్న ఆందోళన ఉంది. భూమి హక్కులకు ఎలాంటి భంగం కలగదన్న భరోసా ఇస్తే యజమానికి లిఖితపూర్వకంగా రాసిస్తారా అన్న కోణంలో కూడా విస్తృత సంప్రదింపులు సాగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వమే భూ యజమానికి సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుని రైతు భరోసా ఇస్తే ఎలా ఉంటుందని కూడా యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఖమ్మం జిల్లాలో రైతులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సమక్షంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా తాము ఎలా లిఖితపూర్వకంగా రాసిస్తామంటూ ప్రశ్నించారు. రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల సాయం అందిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ కూడా అమలు చేయాలి అన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సైతం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపచేసి అన్ని సమస్యలు పరిష్కరించాలని న్యాయ నిపుణులు సూచించారు. ఎక్కువ కష్టపడేది, ఇబ్బందులు పడేది రైతులు. అంటే ఎవరైతే కౌలు తీసుకుంటున్నారో కౌలు రైతులు.
కౌలు రైతులకు అతడు కానీ అతడి కుటుంబం కానీ మొత్తం భూమి మీద కష్టపడుతుంది. వాళ్ళు ఎవరైతే ఆ భూమికి పట్టేదారు ఉన్నాడో యజమానుడో వాళ్లకు డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవాలా. వాళ్ళు చాలామంది అయితే కాయ కష్టం మీద బతికేవాళ్ళు, పేదవాళ్ళే ఉంటారు, వాళ్ళకి దగ్గర పెట్టుబడులు ఉండవు. అనేక కష్టాలు చేసి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చేసుకున్నప్పుడు అనేక కారణాల వల్ల పంటలు సరిగా వండకపోయినా లేదా మార్కెట్లో ధర లేకపోయినా కూడా అనేక ఇబ్బందుల వల్ల నష్టానికి గురవుతున్నారు. ఈ బ్యాంకులు కూడా వీళ్ళకి సరిగా అప్పులు ఇస్తలేవు. సో వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలలో చాలా చోట్ల అప్లికేషన్లు పెట్టినప్పుడు అధికారులు వాళ్ళకు ఏమీ నష్టపరిహారం లాంటివి ఇవ్వడం లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇవ్వాలో ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళు ఇవ్వడం లేదు. ఏమని చెప్తున్నారంటే, మీరు రైతులు గారు, మీ పేరు మీద పట్టా లేదు, మీ పేరు మీద మీ భూమి లేదు అనే ఏకైక కారణం చేత చేస్తున్నారు. రాష్ట్రంలో కౌలు రైతులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ఉన్న దృష్ట్యా గుర్తింపు కార్డులు, రైతు భరోసా అందించడంపై లోతుగా సర్కారు అభిప్రాయ సేకరణ చేస్తోంది. కౌలు రైతులు, రైతు సంఘాలతో చర్చించాక స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లే క్రమంలో కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లాలో రైతుల అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటున్న దృష్ట్యా కౌలు రైతులు మంత్రివర్గ ఉపసంఘం లేదా మంత్రులు, అధికారుల ఎదుట అభిప్రాయాలు వినిపించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.